whistle bells. అయ్యో పాప ఏడుస్తోంది. ఏ పాప? మా ఇంట్లో ఒక పాప ఉంది, ఆ చిన్న పాప. మా ఇంటిలోన ఒక చిన్న పాప ఉన్నది, ఎత్తుకోకపోతే మరి కోపం వస్తుంది. కోపం వస్తే పాప ఏం చేస్తుంది? కోపం వస్తే గట్టిగా అరుస్తుంటుంది, అరుచుకుంటూ తనని తాను గీరుకుంటుంది. పాప ఒళ్ళు బరుకుని ఏం చేస్తుంది? ఒళ్ళు బరుకుని పాప ఏడుస్తుంటుంది, ఏడుపు కళ్ళ నుండి చిన్న ముత్యం రాల్తుంది. అయ్యో పాప ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? పాప ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తూ వచ్చును, అయ్యో పాప అనుకుంటూ ముత్తు ఇచ్చును. ఇప్పుడు తెలిసిందా పప్పు పాప ఎందుకు ఏడుస్తుంది అని? అమ్మ కోసమే కదా. పాప పట్టిన మొండితనం సార్థకమైనది, మొండి చేసి ఏడ్చినదంతా అర్థమైనది. మా ఇంటిలోన ఒక చిన్న పాప ఉన్నది, ఎత్తుకోకపోతే మరి కోపం వస్తుంది. కోపం వస్తే పాప ఏం చేస్తుంది? కోపం వస్తే గట్టిగా అరుస్తుంటుంది, అరుచుకుంటూ తనని తాను గీరుకుంటుంది. పాప ఒళ్ళు బరుకుని ఏం చేస్తుంది? ఒళ్ళు బరుకుని పాప ఏడుస్తుంటుంది, ఏడుపు కళ్ళ నుండి చిన్న ముత్యం రాల్తుంది. అయ్యో పాప ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? పాప ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తూ వచ్చును, అయ్యో పాప అనుకుంటూ ముత్తు ఇచ్చును. ఇప్పుడు తెలిసిందా పప్పు పాప ఎందుకు ఏడుస్తుంది అని? అమ్మ కోసమే కదా. పాప పట్టిన మొండితనం సార్థకమైనది, మొండి చేసి ఏడ్చినదంతా అర్థమైనది.